ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈరోజు వాట్ ఇట్ టేస్ట్ కోసం మనం వచ్చాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలోచారు రెస్టారెంట్కి. మరి అక్కడ పండు షెఫ్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి ఎలాంటి రుచిని పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఈరోజు మా వాట్ ఇట్ టేస్ట్ ప్రేక్షకులందరికీ మీరు ఏం పరిచయం చేయబోతున్నారు? డిషెస్ ఈరోజు కూడా ఒక చాట్తో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు సౌత్ ఇండియన్. అవునండి, ఆలూ చాట్ చేస్తున్నాం అండి. ఈరోజు ఆలూ చాట్ ప్రిపేర్ చేస్తున్నారు. వావ్, కరెక్ట్ టైంలో కరెక్ట్ది మీరు రెసిపీ నేర్పిస్తున్నారు. ఆలూ చాట్ బేసిక్గా ఇది లైక్ చల్ చల్లగా అలా అలా హ్యాపీగా వేడి వేడిగా ఏదైనా తినాలి అని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలాగా ఆలూతో చాట్ అందరికీ ఇష్టమైనది కదా. సో మరి ఆలూ చాట్ బయటికి వెళ్ళి తినే బదులు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు చూద్దాము. ఇది మనకు వచ్చే చాట్ ఇప్పుడు కట్లెట్ టైప్లో రాదండి, ఇది సలాడ్ అండి. ఆలూ చాట్ అనేది కూడా ఇది ఇప్పుడు మనం సలాడ్ టైప్లో చేసి చూపిస్తున్నాము. ఇక రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే ఐటెంతో ఫుడ్ చేసుకున్నప్పుడు ఫుడ్తో పాటు ఏదైనా సలాడ్స్ కూడా అలవాటు చేసుకుంటే కనుక సలాడ్స్ అనేది తినడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది. అలాగే అవునండి, అట్లాగే మనకి అవి తొందరగా డైజెషన్ కూడా అవనికి ఎక్కువగా ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎట్లాంటివన్నీ కూడా ఫుడ్తో పాటు ఎట్లాంటి సలాడ్స్ కానీ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఈ ఆలూ అనేది ఎక్కువ కొద్ది ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా కాకుండా ఏదైనా ఎకేషన్ ఉన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. డైటింగ్ చేసేవాళ్ళు ఆలూ చాట్ ఇట్లాంటివన్నీ చేసేయన అది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో డైట్ చేసేవాళ్ళు కొంచెం ఆలూ చాట్ని తినకండి అబ్బా ప్లీజ్. ఒకవేళ మరీ అంత నోరు ఉందంటే కొంచెం టేస్ట్ అయ్యండి ఒక స్పూన్ అలాగా. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, ఆలూ, ఆనియన్, సాల్ట్, టమాటో, చిల్లీ పౌడర్, టమాటో సాస్, కొత్తిమీర, లెమన్, బ్లాక్ పెప్పర్. సో ఎస్, ఆలూ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని రాసేసుకున్నారు కదా, మరి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు అన్నారు చాట్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ చాట్, మనకి సలాడ్ టైప్లో వస్తుంది సలాడ్ అని చెప్పేసి. సో చూద్దాం మరి సలాడ్కి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంది అని. మరి ఫస్ట్ ఏం చేద్దాం, మరి ఇప్పుడు దీనికి స్టవ్ ఏమైనా యూజ్ చేస్తాం? స్టవ్ ఏం అవసరం లేదండి, ముందుగానే మనం ఆలూ అనేది ఉడికించి పెట్టుకున్నాము. ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకుని ఆలూ యూజ్ చేస్తున్నాము. ఈ ఆలూ అనేది దీనికి హాఫ్ బాయిల్డ్ 70% 80% అట్లా కాకుండా 100% మనకి ఆలూ అనేది కుక్ అయిపోండాలని. ఎందుకంటే డైరెక్ట్ తీసుకుంటాం కాబట్టి ఆలూ అనేది కొద్ది మరీ గట్టిగా ఉంటే కనుక తినేటప్పుడు మనం కలుపుతున్న కొద్ది పచ్చితనం అనేది లేకుండా ఉంటే ఆలూ అనేది మొత్తం బాయిల్డ్ అయి ఉంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సాల్ట్ అండి ఇందులో. ఓకే, ఈ కాంబినేషన్లో మనకి అనేక రకాలు తీసుకోవచ్చు. దీంతోపాటు మనం చెనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ ఆలూతో పాటు చెనా అంటే మన ఇంట్లో కాకుండా చెనా లేనప్పుడు కానీ రెగ్యులర్గా మన ఇంట్లో ఒకటే రకం కాకుండా కాకుండా ఆలూతో ఉన్న ఆటలతోనే మాకు మంచి సలాడ్ చేసుకోవాలంటే కనుక ఆలు మనకు ప్రతి ఒక్క ఇంట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుందండి. మళ్ళీ చెనా అనేది 1 అవర్ ముందు నానబెట్టుకోవాలా, అది మొత్తం తర్వాత బాయిల్ చేసుకొని ఇవంతా లేట్ ప్రాసెస్ కాబట్టి ఒకవేళ మనకి చెనా ఇలా డిఫరెంట్గా కావాలంటే చెనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఆనియన్ కూడా నైస్ చాప్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. చిల్లీ పౌడర్, ఓకే, టమాటో అండి. ఓకే, సో ఫుల్ బాయిల్డ్ పొటాటోస్ అలాగే దానిపైన సాల్ట్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాము, బాగా మిక్స్ చేసుకుంటున్నాము. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే బ్లాక్ పెప్పర్ అండి. ఓకే, మనకి స్పైసీగా కావాలంటే బ్లాక్ పెప్పర్ ఉంటే బ్లాక్ పెప్పర్ వాడుకోవచ్చు అండి. లేదంటే కనుక రెడ్ కలర్ మనకి చిల్లీ పౌడర్ ఉందని చిల్లీ పౌడర్ని కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ చిల్లీ కూడా కాకుండా గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం అనేది మీడియం స్పైసీగా చేస్తున్నాం, ఇది స్పైసీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టొమాటో సాస్ అండి, అంటే కొంచెం లిటిల్గా అక్కడక్కడ కొంచెం తీపి తగులుతూ అలాగే కొంచెం కారం కారంగా తీపిగా ఉంటుంది అనమాట. అవునండి, బట్ ఐ గెస్ ఇది కారం అంటే తీయగా ఉంటుంది, కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. బ్లాక్ పెప్పర్ వాడడం అట్లాగే దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ వేసినాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటుందండి. మనకి ఆ టమాటో సాస్ అనేది యాడ్ చేయటం వలన ఆ స్పైసీ ఏదైతే మనం యాడ్ చేసుకున్నాం బ్లాక్ పెప్పర్ టమాటో సాస్ అట్లాగే
చిల్లీ పౌడర్ వీటిలన్నింటిలో కూడా ఈ టమాటో సాస్ యాడ్ చేయడం టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. చాలా బాగుంటుంది. మనకి ఇవి మనం కట్ చేసుకుని పీసీలా కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నామండి. అదే మనం ఆలుగు కనుక బాయిల్ చేసేసుకుని తర్వాత కట్ చేసుకుంటే కనుక మనకి మామూలుగా చాట్ల మొత్తం కూడా కలిసిపోయి మెత్తగా ఉంటుంది కాబట్టి అప్పుడు అది ఒక ఇదిగా కనిపిస్తుందని. అవునండి, ఇదంటే మనకి పీసెస్ లెక్క నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బయట మనకి రెగ్యులర్గా ఫంక్షన్ లెక్క పెట్టిన చాట్లు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా మెత్తగా ఆలు ఎక్కువగా కలిపి ముద్దు లెక్క మ్యాష్ అయిపోయింది అది ఎలా ఉంటుంది. ఆలు డైరెక్ట్ బాయిల్ చేసేస్తాం, తర్వాత పొట్టు తీసేసేసి దాన్ని తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పీసెస్ లెక్క చేతున్న మ్యాష్ చేసి లేదా చిన్న చిన్న పీసెస్ లెక్క చేతున్న చాకు తీసుకుని కట్ చేసేస్తాము. దానికి దీనికి కొద్దిగా ఇలా కట్ చేయడం వల్ల ఏమంటే మనకి పీసులు అనేది ఎక్కడో కూడా విరిగిపోకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అలా అనేది పీస్ అనేది కూడా మొత్తం షేప్ లేకుండా షేప్ అవుట్ అయిపోయి కనిపిస్తుంటుంది. ఓకే, సో కొత్తిమీర, సో మీరు అన్నట్టుగా కొంచెం స్పైసీగా ఎక్కువగా మేము స్పైసీ తింటాము అనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా లెమన్ అండి. ఓకే, ఎస్ అంటే మీరు అన్నట్టుగా ఆలూ చాట్ లాగా అట్ ది సేమ్ టైం అంటే మనకి సలాడ్ లాగా ఎక్కువగా సలాడ్ లాగా సలాడ్ టైప్ దీనిలో కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం, కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. ఓకే, సో అంటే మనం ఆలూ చాట్ అనేది చాలా సింపుల్గా చేసుకున్నాము. సింపుల్గా చేసుకోవచ్చు, అలా బాయిల్ చేసుకొని మనకి ఈవినింగ్ ఇది చేసుకోవాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలూ చాట్ అనుకుంటే చక్కగా మీరు అన్నట్టుగా ఏదైనా పీసెస్ లాగా అన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే మెత్తగా అన్న ఆల్రెడీ మొత్తం ఆలూ బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వచ్చిన వెంటనే ఇమీడియట్గా మనము ఏమంటారు లైక్ ఆనియన్స్ కానీ సో సాల్ట్ అవన్నీ ఇమీడియట్గా ఈజీగా యాడ్ చేసేసుకోవడమే. వన్ టమాటో సింగిల్ టమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా తినేసేస్తే కనుక మంచి టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. నేను ఇంకా అనుకున్నాను ఆలూ చాట్ అంటే మేబీ వేడి వేడిగా ఏమన్నా ఉంటుందేమో. కట్లెట్ టైప్ ఉందండి, ఇది సలాడ్ అండి, అది కట్లెట్ కాబట్టి కొద్దిగా తేడా ఉంటుంది. ఓకే, సో ఇది అయిపోయిందా? అయిపోయిందండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. యా, మనకి ఐటమ్స్ అన్ని కూడా రెడీ ఉంటే సలాడ్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. మనకి చిటికలో 2 నిమిషాల్లో రెడీ అయిపోయే అంత ఈజీగా ఉంటుంది. ఒక మా ఆలు ఏది సలాడ్ అయితే మనం రెడీ చేస్తామను, చైనా సలాడ్ కానీ లేదంటే పీనట్స్ కానీ లేదంటే గ్రీన్ పీస్ కానీ ఆలు కానీ లేదంటే వీటన్నిటి కాంబినేషన్లో కానీ లేదంటే కీరాతో కానీ వెజిటేబుల్ బీనీస్ క్యారెట్తో కానీ ఏతో దేంతో చేసినా కానీ ఈ టైంలో అంటే రకరకాల ఈ వాటిలన్నింటితో కూడా రకరకాలుగా సలాడ్స్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఏ సలాడ్ ఎలా చేయాలని తెలిస్తే కనుక దానికి సంబంధించిన ఐటెం ఉంటే కనుక చిటికలో చేసేసుకోవచ్చండి సలాడ్స్ అన్నీ కూడా. ఓకే అండి, ఆలూ చాట్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఎస్, మనకి ఆలూ చాట్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. కలర్ చూస్తుంటే అయితే వావ్ యమ్మీగా ఉంది. ఒక టొమాటో, ఎంత బాగుందో తెలుసా, స్పైసీగా చిల్లీ పౌడర్ పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ తెలుసు. ద సేమ్ టైం అసలు ఆ టొమాటో ఆనియన్ అలాగే ఆలూ కాంబినేషన్ చాలా బాగుంది. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అంటే ఆలూ చాట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. పండుగరం చాలా చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా ఉంది. బట్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అయితే తిన్న తర్వాత, లైక్ మనము ఇది ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకున్న వెంటనే టేస్ట్ చేసి చేయొచ్చా, లేకుంటే మనకి జస్ట్ అలా సోక్ ఏమైనా చేయాలి ఒక 5-10 మినిట్స్? ఎందుకంటే డైరెక్ట్ తినేయచ్చు అండి, ఏం కదండి సలాడ్ కదా, బాగుంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఎక్కువసేపు కూడా చిల్డ్ అనేది ఉండకూడదండి, మరి ఎక్కువ తిన్నా కానీ అది మరి ఎక్కువ చల్లగా ఉంటుంది కదా. అట్లా కాకుండా మామూలు టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఇప్పుడు చేసుకుని ఈవినింగ్ అయినా సరే తీసుకోవచ్చండి. ఓకే, రైట్, ఇప్పుడు మీరు చేశారు కదా, ఇప్పుడైతే కనుక మనం వేడివేడిగా కాదు నార్మల్గా ఇమీడియట్గా కలుపుకొని తినేస్తున్నాం. ఇదే టేస్ట్ కొంచెం వేడిగా కూడా టేస్ట్ చేయొచ్చు. అసలు వేడిగా చేస్తే మనం ఆనియన్ అనేది టమాటో అనేది పచ్చి దొడడం కంటే దానిలోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి, అంటే ఈ ఫ్లేవర్ అసలు రాదు, టేస్ట్ రాదు. ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో కనుక్కున్నాను మేబీ ఇట్లా కూడా ట్రై చేయొచ్చా అని చెప్పి. రైట్, చాలా టేస్టీగా ఉంది, మనం నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. సో పండుగరు ఇదైతే చాలా అదరగొట్టేశారు, బాగుంది. నెక్స్ట్